ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై సక్సెస్ అయిందని గులాబీ నేతలు సంబరపడుతూ ఉంటే విపక్ష పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు వేర్వేరుగా సీఎం కేసీఆర్ పై పలు ఆరోపణలు చేశారు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తన కొడుకును సీఎంగా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ పిఆర్ఎస్ పార్టీ స్థాపించారంటూ ఆరోపించారు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు అంతరాత్మ ఉందట అంతరాత్మ తొలిచేస్తుందట దేశాన్ని చూస్తే అది కల్వకుంట్ల కుటుంబం కోసమే అంతరాత్మ తప్ప బయటి వాళ్ళకి ఆయనకు అంతరాత్మ లేదు ఉదయం లేస్తే సాయంకాలం వరకు నా కొడుకు ఏ రకంగా ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ నా చేతులకి తెలంగాణ ప్రభుత్వం పోవద్దు అధికారం చేజారకూడదు అని ఆలోచనే తప్ప ఆయన అంతరాత్మలో మరో ఉండదు మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్పై పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి జరిగిన కుట్రలో భాగమే బీఆర్ఎస్ అంటూ ఆరోపించారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడగొట్టడం ద్వారా లాభం ఎవరికి చేకూరుతుంది పోని ఇంత గొప్పతనం చేస్తే నీ పొత్తులో భాగస్వామి అయిన కుమారస్వామికి ఎందుకు ఈ విషయం చెప్పలేదు ఈ విషయం తెలిసే కదా ఈరోజు కుమారస్వామి ఈ వేదిక మీదకి రాకుండా ఇలా కుమారస్వామి ఈ సమావేశానికి కారణం కుమారస్వామి గారి నోటీసులు లేకుండా కాంగ్రెస్ పార్టీ సీట్లను ఓడగొట్టడం ద్వారా ఎవరికి సహకరించాలనుకుంటుండో కుమారస్వామికి తెలిసింది కాబట్టి సభ గైరాజర్ అయింది విపక్ష పార్టీలు బిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం ప్రారంభించాయి ఇక ఆ పార్టీ విధి విధానాలు సీఎం కేసీఆర్ అడుగులపై భవిష్యత్తులో ఈ విమర్శలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి